హలో ఫ్రెండ్స్ ఇయర్ నేను ఈ వీడియోలో మీకు కొద్దిగా షుగర్ ఎక్స్పోర్ట్స్ గురించి మరియు దాని యొక్క ప్రైజింగ్స్ ఎలా ఉన్నాయి మరి ఎక్స్పోర్ట్ చేస్తే బెనిఫిట్ అవుతుందా దాని గురించి చెప్పబోతున్నాను కానీ ఇప్పుడు చాలామంది ఇంపోర్ట్ కూడా చేసుకుంటుంటారు మనకు వచ్చే షుగర్ బ్రాజిల్ నుంచి అటు నుంచి వస్తుంటుంది చాలామంది ఇంపోర్ట్ కూడా చేసి ఇక్కడ కూడా మార్కెట్లో అమ్ముతుంటారు అయితే కొంతమంది ఇక్కడ నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు అక్కడ నుంచి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు అయితే ఇక్కడ షుగర్తో తయారైన ప్రొడక్ట్స్ కూడా కావచ్చు అది కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అంటే ఇప్పుడు సపోజ్ చేయండి కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే మన ఇండియాలో అవి దొరకవు కాబట్టి మనం ఫారిన్ నుంచి తెప్పిస్తాం వేరే కంట్రీస్ నుంచి తెప్పిస్తాము ఇప్పుడు ప్రతి దానికి గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అది కూడా టైం టు టైం చేంజెస్ అనేవి అందులో వస్తుంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందనుకుంటాం అంటే ఎక్కువ శాతం అది మన ఉత్పత్తి అన్నట్టు ఇక్కడ జరిగింది అప్పుడు దాన్ని మనము ఎక్స్పోర్ట్ చేయాలి కానీ కొంతమంది ఏం చేయాలని చూస్తున్నారంటే అదే సేమ్ ప్రోడక్ట్ మన దగ్గర ఉత్పత్తి అయిన ప్రోడక్ట్ ఫారిన్ కంట్రీస్ నుంచి దిగుమతి అంటే ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తుంటారు కాబట్టి అందులో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మన దగ్గరే ఉన్న ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ ఉంది కానీ మనం ఫారిన్ నుంచి ఇక్కడ తెప్పిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రోడక్ట్ సర్ప్లస్ అయిపోతుంది అంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఏమి రిస్ట్రిక్షన్స్ పెడుతుందంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాని మీద ట్యాక్సెస్ అనేవి పెంచేస్తుంది అంటే ఫారిన్ నుంచి అదే ప్రోడక్ట్ తెప్పించాలంటే ట్యాక్సెస్ అనేవి పెంచేస్తుంది అలాగే మన దగ్గర సప్ తక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ దాన్ని మనము ఫారిన్కి అమ్మేస్తున్నాము అయితే ఇక్కడ డిమాండ్ ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఇండియాలో కాబట్టి దాని మీద కూడా అటువంటి ప్రోడక్ట్స్ రిస్ట్రిక్టెడ్ కేటగిరీస్లో కొన్ని రోజులు పెడుతుంది అన్నీ దాని తర్వాత నార్మల్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ రిస్ట్రిక్షన్స్ తీసేస్తుంది అంటే టైం టు టైం గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అప్ అండ్ డౌన్ చూసుకుంటూ రిస్ట్రిక్షన్స్ పెట్టడము తీయడము చేస్తుంటుంది ఇప్పుడు షుగర్కి సంబంధించి చూసినట్టయితే మా దగ్గర చాలామంది ఇంపోర్ట్ చేస్తుంటారు బ్రాజిల్ నుంచి కానీ కొంతమంది ఏం చేస్తారంటే షుగర్తో సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తారు అంటే మంచి ప్రోడక్ట్స్ అనేట్టు తయారు చేస్తారు అయితే ఇక్కడ ఐడియా అనేట్టు ఉండాలి ఇప్పుడు ఒక షుగర్తో ప్రోడక్ట్ ఏదైనా తయారు చేస్తున్నారు లేదంటే డైరెక్ట్ షుగర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఫారిన్ కంట్రీస్కి అయితే మనకి ఎంత ప్రాఫిట్ రావచ్చు ఇప్పుడు ఆ ఐడియా అన్నట్టు మీకు వచ్చినట్టయితే మీరు మీరు తయారు చేసే ప్రోడక్ట్ ఆ షుగర్తోని తయారు చేసే ప్రోడక్ట్ లేదంటే డైరెక్ట్ షుగర్ అమ్మినప్పుడు మీరు ఫారెన్ మార్కెట్ నుంచి ఎంత ప్రాఫిట్స్ పొందగలుగుతారో మీకు ఐడియా అన్నట్టు వస్తుంది కాబట్టి నేను ఒక ఐడియా కోసం ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఎలా ఎంత ఉంది ఫారెన్ మార్కెట్లో ఏ ప్రైస్ నడుస్తుంది మరి ఈ ప్రైజెస్ కూడా అప్ అండ్ డౌన్ అంటూ జరుగుతుంటాయి కాబట్ నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనము ప్యూర్ షుగర్ ఇక్కడ ట్వంటీ రూపీస్ నుంచి నైంటీ రూపీస్ వరకు అమ్ముతున్నాము ఈ ప్రైజెస్ నేను చెప్తున్నాను ఫిక్స్ అన్నట్టు కాదు ఒక యావరేజ్ ప్రైజింగ్ నేను మీకు ఇండియాలో చూస్తున్నాను అయితే ఇక్కడ యునైటెడ్ కింగ్ కింగ్డమ్ యూకేలో మనం ఈ షుగర్ అమ్మినట్టయితే ఇక్కడ జీబీపీ వాళ్ళ యూకే కరెన్సీ ప్రకారం టూ టూ జీబీపీస్ మరియు ఇక్కడ యుఎస్డి ప్రకారం చూసినట్టయితే టూ పాయింట్ సెవెన్ ఎయిట్ సిక్స్ లైక్ నెక్స్ట్ యూరోస్లో చూసినట్టయితే టూ పాయింట్ త్రీ త్రీ ఎయిట్ కానీ యావరేజ్గా ప్రై ప్రైజెస్ ఆల్ ఓవర్ కంట్రీస్లో చూసినట్టయితే వన్ పాయింట్ డబల్ టూ యూఎస్డీస్ అయితే ఇక్కడ చూడండి యూకేలో దీని యొక్క సేల్ అన్నట్టు చాలా బాగుంది టూ పాయింట్ సెవెన్ నైన్ యూఎస్డీ అయితే ఇక్కడ క్యాల్కులేట్ చేసి దీన్ని చూద్దాం మనం ఎంత అవుతుంది ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఇక్కడ నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో నేను సెవెంటీ టూ అన్నట్టు డాలర్ ప్రైస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక ఐడియా ప్రకారం మనకి ఇప్పుడు సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అప్ అండ్ డౌన్ డాలర్ ప్రైస్ జరుగుతుంది యావరేజ్గా సెవెంటీ టూ తీసుకున్నాము మరి ఇక్కడ యుఎస్డి టూ పాయింట్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇంటూ సెవెంటీ టూ రూ రూపీస్ తీసుకుంటున్నాను డాలర్ రేట్ చూసినట్టయితే టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ చూడండి మనకి ఇండియాలో ట్వంటీ థర్టీ ఫార్టీ రూపీస్ నుంచి నైంటీ రూపీస్ ఆ రేంజెస్లో డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ షుగర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నాం అయితే మైనస్ చేసినట్టయితే ఇక్కడ ఒక నైంటీ రూపీస్ మైనేజ్ చేస్తున్నాను నేను అయితే దాదాపు వన్ టెన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లేదంటే ఈ రేంజ్లో మనకి బెనిఫిట్ వస్తుంది కానీ ఈ బెనిఫిట్ మనం పెంచుకోవాలంటే ఏం చేయాలంటే దీనికి సంబంధించిన ఏదైనా మంచి ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేసుకోవాలి ఇప్పుడు స్వీట్లో షుగర్తో తయారైన ప్రోడక్ట్స్ తయారు చేసేసి దాన్ని కరెక్ట్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ అవన్నీ తీసుకొని ఎక్స్పోర్ట్ చేసినట్టయితే చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది అంటే ప్రైస్ అన్నట్టు ఎక్కువ పెరిగిపోతుంది ఇప్పుడు చూడండి స్వీట్ బాక్స్ మనం ఒక పావు కేజీ వన్ కేజీ కొన్నట్టయితే ఇండియాలో మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ కూడా మనకి స్వీట్స్ ఉన్నాయి అలాగే కొన్ని ఐటమ్స్ మనము ఇక్కడ షుగర్తోని తయారు చేస్తే మంచి ఐటమ్స్ కావచ్చు కొద్దిగా మంచి ఐటమ్స్ తయారు చేసేసి ఎక్స్పోర్ట్ చేసినట్టయితే చాలా బెనిఫిట్ అనేది వస్తుంది అయితే అందులో కూడా మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి కానీ మార్కెటింగ్ అన్నట్టు బయర్స్ కోసం మార్కెటింగ్ చేయాలంటే కొద్దిగా టార్గెటింగ్ మార్కెటింగ్ చేయాలి టార్గెటెడ్ కంట్రీస్కి మార్కెటింగ్ చేసినట్టయితే బెనిఫిట్ అనేది వస్తుంది దానికోసం మీకు మంత్లీ ఒక కొద్దిగా అమౌంట్ అన్నట్టు కేటాయించాలి మార్కెటింగ్కి ఆ మార్కెటింగ్ చేయాలంటే నేను మీకు చేసిస్తాను కరెక్ట్గా కరెక్ట్ టార్గెటెడ్ కంట్రీస్లో నేను మార్కెటింగ్ చేయగలుగుతాను కాబట్టి నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మీ మొత్తం బిజినెస్ సెటప్ మీరు ఇంతవరకు మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేదు మీరు ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే అందులో నేను మొత్తం మీకు సెటప్ చేయడము ఎక్స్ప్లెయిన్ చేయడము మరియు ఈ వీడియో కింద ట్రైనింగ్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు ట్రైనింగ్ కూడా తీసుకోగలుగుతారు ఆ ట్రైనింగ్ తీసుకొని మీరు పర్ఫెక్ట్ అయ్యి మీరు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు ఇప్పుడు ఇండియాలో ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా గ్రో అవుతున్నాయి కాబట్టి మీకు ఫ్యూచర్ అనేది ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ట్రైన్ అయ్యి కరెక్ట్గా ఒక పొజిషన్లో వచ్చేసి బిజినెస్ చేసినట్టయితే ఫ్యూచర్లో మీరు ఎన్నో లక్షలు సంపాదించగలుగుతారు అయితే ఈ అవి అన్నీ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి మరియు ట్రైనింగ్స్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి ట్రైనింగ్స్ తీసుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ